అన్న ఏం పేరు అన్న? నా పేరు మహేష్ అన్న. మహేష్ మనదేనా షాప్ ఇది? మనదే అన్న. ఎట్లా నడుస్తుంది అన్న? మనది మార్కెట్ కొంచెం కూల్గా ఉన్నది. ఒక 2 నెలల నుంచి మార్కెట్ ఎండలు కొడుతున్నాయి కాబట్టి మార్కెట్ కూల్గా ఉన్నది ఇప్పుడైతే. ఎండాకాలం తక్కువ ఉంటుంది అదా? తక్కువ ఉంటుంది ఇప్పుడు మార్కెట్. అవునా? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా, ఎట్లా ఉంది పరిపాలన రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా 100 రోజులే అయింది కదా అనే ఆలోచనలోనే ఉన్నాం. ఇంకా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ కదా, కొంచెం టైం పడుతుండొచ్చు అనే ఆలోచనలు ఉన్నాం. వాళ్ళు కూడా అదే ఆలోచన, 100 రోజులే అయింది కదా చేస్తాం తింటారు, మరి 100, 200, 300 ఇట్లా అవుతుంది. మరి ఎట్లయినా గిడంగా ఇప్పుడు మనం అనుకునే ఆలోచన ఈ రోజు ఇది అనుకుంటున్నాం, రేపు ఇదే అనుకుంటాం అనేది ఏం లేదు కదా, తెలుస్తుంది ఎట్లయినా. నెక్స్ట్ టైం అనేది ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది కదా, మనం ఏం చేయాలనేది అదే ఆలోచిస్తున్నాను. ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి ఓట్ వేసిరన్న? నేను టీఆర్ఎస్ కోట్ వేసినాను. టీఆర్ఎస్ పట్ల తిరుగుతారా? లే, పార్టీ పరంగా నేను ఏ దాంట్లో తిరిగాను, అది బిజినెస్ కాబట్టి నాకు అందరితో అంతే, కానీ టీఆర్ఎస్కి వేసిన. మొత్తం కథమవుతుందిగా టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతాడు. కథమవుతుంది అంటే ఇంకా చెప్పలేము కదా అన్న, ఇప్పుడు ఇంతవరకు ఇంతకుముందు కాంగ్రెస్కి అసలు ఏం సీట్లు లేకుండే మొత్తం సెంట్రల్ లెవెల్లో కథమవుతుంది అనుకున్నాం, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఎప్పుడు ఏది నడుస్తుందని మన చేతిలో ఏం లేదు, చెప్పలేము మనం. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు తెలుసా, కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని గ్యాస్. ముగ్గురులో ఎవరు బెస్ట్? కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి పేరు, ఆయనకు మంచిగా ఉంది. ఇక్కడ గిడంగా వచ్చే ఛాన్సెస్ గిడంగా 99% ఉన్నాయని ఆలోచనలు ఉన్నాం మేమైతే. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు బెస్ట్ అని మీరు అంటారు? ఆయన ఇంతకుముందు గిడంగా మంచి చేసిండు కదా, ఎంపీ చేసినప్పుడు గిడ మనకు ఏదానికైనా అవైలబుల్ ఉంటుండే, మనం పోతే మంచి రెస్పాన్స్ ఇస్తుండే, మనతో కొంచెం మంచి పేరు ఉన్నది కాబట్టి అదే ఆప్షన్లు ఉన్నాం. సెంటర్లో గిడంగా బీజేపీ వస్తేనే మంచిగా అని చెప్పి, క్యాండిడేట్ గిడంగా మంచిగా ఉడాయని చెప్పి ఆలోచనలు ఉన్నాం. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, అధికార పార్టీకి వచ్చిండు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు అధికార పార్టీ. సో ఈ రెండు ఆయన కలిసి వచ్చే అవకాశం ఉండదా? ఇప్పటివరకు అయితే లేదు, ఆయన నాన్ లోకల్ కదా అన్న, లోకల్ కాదు కదా, ఇక అదొక పెద్ద మైనస్ ఒకటి. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీలో ఆయన కోటేసే అవకాశం ఉందా? ఇప్పుడే కదా, ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చిందే, ఇప్పుడు ఇంతకుముందు ఏ తెలుగు టీడీపీలు ఉన్నప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా పోయి అందరూ ఆయన పైన అయితే వాడలేరు కదా, ఇప్పుడు ఏమో ఛాన్సులు తక్కువ రాడు. మీరు మాత్రం బీజేపీకి? బీజేపీకే సార్. అన్న నమస్తే. అన్న అన్న నమస్తే. అన్న ఇది వికారాబాద్ కదా? అవునా. ఓకే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా, ఎట్లా ఉంది పరిపాలన? మంచిగా ఉందా ప్రశాంతంగా? మార్పు కోసం అన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కదా, బాగానే ఉందా పరిపాలన? బాగానే ఉందన్న. బట్ ఏంటంటే ఈడ ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోకి రాందడుగు, ఆయనకు టికెట్ ఇచ్చుడు మాత్రం మాకు నచ్చలేదన్న. అవకాశం పార్టీ ఎందుకు మారాడు రంజిత్ రెడ్డి? అది ఎందుకు అనేది మనకు తెలియదు, కానీ అది పార్టీని ఇప్పుడు పార్టీలోకి రాందడుగు రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చుడు మాత్రం మాకు నచ్చలేదు. ఇప్పుడు దాని అర్థమైందంటే రంజిత్ రెడ్డికి మించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి ఇచ్చిరేమో అనుకోవచ్చు కదా. అట్లేం లేదన్న. ఇప్పుడు ఇంతకుముందు అంటే కేసీఆర్ గాలిలా గెలిచిపోయిండు. ఇప్పుడు ఎట్లుందంటే మోడీ గాలి నడుస్తున్నది, మోడీ హవా నడుస్తున్నది. ఇంకోటి ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మా లోకల్, ఇక్కడ కోట్పల్లిలా అది చేపించి బోటింగ్ అవి పెట్టి వృత్తి కల్పించిండు. మళ్ళా ఫోర్వే లైన్ కూడా ఆయన హయాంలోనే వచ్చింది, ఇన్ని గణం చేసిండు. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కల్పించుట్లా, ప్లస్ మళ్ళా మా లోకల్ నాయకుడు అవుతాడు ఆయన, అందుకోసం ఆయనకే సపోర్ట్ చేస్తాం మేము. ఇప్పుడు వీళ్ళిద్దరు నాన్ లోకలేనా? క్యాసాని జ్ఞానేశ్వర్, క్యాసాని జ్ఞానేశ్వర్ సార్కు ఇక్కడ లోకల్లో భూములు ఉన్నాయి, అవన్నీ అవి కామన్ అది. కానీ ఏంటంటే మాకు కావాల్సిన వ్యక్తి మాత్రం కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇంతకుముందు కూడా 5 ఏళ్ళకు ముందు వదులుకున్నాం, ఆయనను వదులుకున్నాగానే అర్థమైంది అవకాశవాదులు ఎవరు, అవకాశం ఉన్నా కానీ ఎట్లా నిలబెట్టుకోవాలనేది ఆయనకు తెలిసిన నీతి. మిగతా వాళ్ళేమో ఇప్పుడు గడ్డం రంజిత్ సార్ ఉన్నాడు, గడ్డం రంజిత్ సారు పోయి ఇప్పుడు కాంగ్రెస్లో చేరిండు. అంటే ఇప్పుడు అధికారంలో ఎవరుంటే అందులో చేరుడు మాత్రం కరెక్టా మీరే చెప్పండి. కాసాని జ్ఞానేశ్వర సార్ ఉన్నాడు, కాసాని జ్ఞానేశ్వర సారు మా లోకలే కాదు అసలు, ఆయన ఎప్పుడు మా గురించి పట్టించుకున్నది లేదు, ఇప్పుడు వచ్చి చేస్తాడు అని ఎవరు నమ్ముతారు? నమ్మలేము మేము. మేమిద్దరి మీద నమ్మకం పెట్టుకోవట్లేదు. మా లోకల్ వ్యక్తి, మా బాగా కావాల్సిన వ్యక్తి ఆయనకే ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే ప్రసాద్ కుమార్ సార్ని ప్రసాద్ కుమార్ సార్ ఓటమి కోసం చాలా ప్రయత్నించిండు రంజిత్ రెడ్డి సార్. ఆయనకు మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం? అన్నీ ఎన్నో వదులుకొని ఆయన మొత్తం అన్నీ ఓడగొట్టుకొని లాస్ట్కు గెలుస్తాడో గెలవడో అనుకునే ఊగిసలాటలా మేము ఆయనను గెలిపించుకున్నాం ప్రసాద్ కుమార్ సార్ని. అసలుంటిది ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు ప్రసాద్ కుమార్ సార్ సపోర్ట్ చేసినా కూడా మేము సపోర్ట్ చేయలేము. ఎందుకంటే
ప్రసాద్ కుమార్ సార్నే ఓడగొడదామని అనుకున్నాడు ఆయన. అసలుంటిది మేము ఎట్లా చేయగలుగుతాం? మేము చెయ్యము. మేము మా లోకల్ వ్యక్తి అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కే మేము ఓటేస్తాం. అసెంబ్లీలో ఎవరు ఓటు వేసారన్నా? మొన్న అసెంబ్లీలో ప్రసాద్ కుమార్ సార్కే వేసినామన్నా. ప్రసాద్ కుమార్ సార్ మాకు కావాల్సిన వ్యక్తి, మాకు అందుబాటులో ఉండే పర్సన్. ఎంత ఎంత లోబడి ఉన్నా కూడా ఆయన దగ్గరకు పోతే పనులు అవుతాయి. ఆయన దగ్గరకు పోయితే మనకు మన మనోడు ఉన్నాడు అని ఒక ధీమా కల్పిస్తాడు ఆయన. ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే వచ్చి అడుగుతాడు కదా, అరే మనోడు ఓటేయండి అని అడుగుతాడు కదా, అట్లా కూడా ఓటేయరా? వేయమండి, వేయం. అట్లా కూడా మేము ఆయన సార్కి అసలు వేయం ఓటు. ఎందుకంటే పోయినసారి ఏదో గాలిలా కేసీఆర్ సార్ గాలిలా గెలిచిండు. అప్పుడు కూడా ఇంకా జనార్దన్ రెడ్డి సార్ నిలబడ్డప్పుడు జనార్దన్ రెడ్డి సార్కే వేసినాం మేము. మేము భావజాలంతో ఉన్నాం. ఆ భావజాలంతో మేము వేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈసారి మేము కొండ విశ్వేశ్వరరెడ్డి కాదు, బీజేపీ నుంచి ఎవరిని నిలబడ్డా వేస్తూ టీం. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి నిలబడ్డాక ఇప్పుడు మా ఓటు మేము ఎవరికన్నా వేసుకుంటుంటే మేము బీజేపీ నుంచి ఎవరన్నా ఉండని గెలవని గెలవకపోయినా వేసుకుంటుంటే మేము. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఉన్నందుకు మేము ఇంకొక 100 ఓట్లు కానీ 1000 ఓట్లు కానీ మేము దగ్గరుండి ఏపీనికే మేము ప్రయత్నం చేస్తాం. మీరు వికారాబాద్ ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అన్నా? కాంగ్రెస్ పార్టీనా? అవునన్నా. ఎట్లా సోషల్ మీడియా గట్టిగా నడిపిస్తారు? గట్టిగా ఉందన్న. మా సంతోషన్న నాయకుడితో బాగానే ఉందన్న. వస్తుండ మీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ వస్తుండ? వస్తుండన్నా. స్పీకర్ అయినారు కదా? అవునన్నా. మా ప్రసాద్ అన్న కోసం మేము చాలా కష్టపడ్డామన్నా. మరి మీ ప్రసాదాన్ని ఉడగొట్టాలని ప్రయత్నం చేశారు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండ ఒకప్పుడు కదా? ఆయన పార్టీ గెలిచినందుకోసం వచ్చిండన్న. ఎట్లా ఉన్నదంటే ఇది ఎక్కడ గాలి కొడితే అక్కడ పోతున్నారన్న. ఇది రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చేదైతే మాకైతే బాగలేదన్న. కానీ ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఇప్పుడు మీ ప్రసాద్ కుమార్ సార్కి అయితే తెలుసు కదా, మరి నా ఓటమికి ప్రయత్నం చేసిండు, ఎట్లా పాటలో తీసుకోవడం చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయాడు? ఏమో అన్న, ప్రసాద్ అన్న ఇదానికి నిజంగా ప్రసాద్ అన్నకు ఓడిపోదామని ఆయన మస్తు ప్రయత్నం చేసిండు. కానీ మేము ఎంతో కష్టపడ్డామన్న, ప్రసాద్ అన్న గెలిపించుకున్నాము. మా టాట్ ఉండే ప్రసాద్ అన్న గెలిపించాలని మా టాట్ ఉండే అన్న. ఇప్పుడు కార్యకర్తల ఒపీనియన్ తీసుకుండా పలానా రంజిత్ రెడ్డి మన పార్టీలోకి వస్తున్నా ఒపీనియన్ తీసుకున్నారా మీరు? ఏం తీసుకోలేరు. ఆయన అంతలానే వచ్చేసిండు. అవునన్న. ఓకే, ఇప్పుడు రంజిత్ రెడ్డికి మించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి లేకుండా వేరే వాళ్ళు లేకుండా ఉన్నారు కదన్నా, ఎందుకు లేరు? కానీ రంజిత్ రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వద్దు అన్న కాంగ్రెస్ నుంచి, కానీ ఇచ్చినారు. ప్రసాద్ అన్నకే గెలిపి ప్రసాద్ అన్నకే ఓడిపిద్దామని మనిషికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మాకైతే చాలా నచ్చలేదన్న. ఎట్లుంటాయి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లుంటాయి ఏమంటారు సోషల్ మీడియాలో? సోషల్ మీడియా అయితే కాంగ్రెస్ అయితే అవా నడుస్తుందన్న ఇప్పటికైనా. ఓకే, నడుస్తుందా? ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడన్న, ఏదైనా బిల్లు కానీ ఏదైనా తక్కువ చేపిస్తాడు. కానీ నేనైతే కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణాలైనా ఇస్తా, కానీ రంజిత్ రెడ్డికి మాత్రం నేను ఓటేయన్న. ఎవరికి వేస్తావు మరి? బీజేపీకి వేస్తానా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ బీజేపీకి వేస్తా. నాకు కొండ విశ్వేశ్వరరెడ్డి నచ్చిండన్న, నేను ఆయనకే ఓటేస్తా. కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఈ పార్టీకి మోసం చేస్తున్నట్టుగా మరి. పార్టీకి మోసం చేసినట్టే అంటే వాళ్ళు ఇక్కడ గాలి తీరితే అక్కడ వస్తున్నారు కదన్న. ఓకే, సో మీ ఓటు బీజేపీకి? అవునన్న, బీజేపీకి ఇస్తాను. మా ప్రసాద్ అన్న ఓడిపోవాలని నేను కొండ మన రంజిత్ రెడ్డి మస్తు పైసలు ఖర్చు పెట్టిండు, కానీ ప్రసాద్ అన్న గెలుపు సాధించిండు. మా ప్రసాద్ అన్న కోసమే మేము పనిచేస్తాం. నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ బీజేపీకి ఓటేస్తా. మా ప్రసాద్ అన్న కోసం ఫుల్ సపోర్ట్ అన్న మాది. జై ప్రసాద్ అన్న, జై రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు మీ ప్రసాద్ అన్న రంజిత్ రెడ్డికి ఓటేయమని చెప్పినా కానీ ఏవా? ఏనేది మీ ప్రసాద్ అన్న చెప్పినా కానీ ఏయా చెప్తాడు కదా, ఎందుకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్పుడు చెప్పాడా? చెప్తాడు కదా. కానీ ప్రసాద్ అన్నకే ఒండు పోటు ఒడిసెనికే ట్రై చేసినారన్న. మేము ఎట్లేసామన్న టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ మనిషికి మేము ఎట్లేసాను? ఓకే, ఇప్పుడు నీ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తలేవా రంజిత్ రెడ్డికి? చేస్తలేమన్న, మాకేం రాలేదు ఇంకా చేయనికి. నా పేరు జనార్దన్. జనార్దన్, ఇప్పుడు నేను పరిగి నియోజకవర్గం. ఎవరే పరిగిలు? ఎవరే పరిగి? సొంతం ప్రాపర్ ఇదే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావే? సొంతం ప్రాపర్ ఇక్కడనే మాది బారిపేట. ఓకే ఓకే. ఈ బండి బండి ఎన్నేళ్ళ నుంచి నడిపిస్తుంది? చిన్నగున్న పడుతుంది 15-20-30 సంవత్సరాలు. ఎంత ఎంత గిరాక్ అయితే రోజు అవుతుందన్నా? ఇక లెక్కలేదు, బండ్లు ఎక్కువైనాయి కదా. అయితే ఇక 4,000, 5,000, 6,000. ఎండాకాలం ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? ఉంటుంది, ఎండాకాలం ఎఫెక్ట్ ఉంటుంది. చాలా తక్కువ గిరాకులు కావు ఎండాకాలం. ఎంత కొంత లాస్టే కదా, అంటే ఎండకు పండ్లు ఖరాబ్ అవుతా ఉంటాయి, కొంత ఇబ్బంది కదా. అయితే ఇట్లా అయితే ఖరాబ్ అయిపోతే మీదనే పడుతుంటాయి నుక్సాన్. ఓకేనే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతుంది కానీ ఎట్లా ఉంది పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? మాకేం అనేది నచ్చలేదన్న. ఏమి అంత మంచిగా చేస్తున్నా అన్నట్లు, ఇప్పుడు పేదలకు సాయం చేస్తాం అని అన్నాడు కదా, కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, అది లేదా?
మళ్ళీ 2000 ఇస్తామన్నారు లేడీస్కు, అది లేదా ఖాళీ బస్ ఒకటి ఇచ్చింది ఆడవాళ్ళకు, అది ఒకటి వేస్ట్. అది ఆడవాళ్ళకు ఫ్రీ పంచాయతీ పెట్టుకుంటారు, మస్తు గొడవలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి, మొగలం దొబ్బుతారు, ఆడవాళ్ళు ఎక్కుతున్నారు బస్సులలో, అది కూడా ఇబ్బంది. మళ్ళా ఇంకా ఏదో చేస్తున్నాడు, అవన్నీ ఏమీ అని నచ్చలేదన్న మేము. ఈయన మీద ఆయన బొంకుతున్నాడు, ఆయన మీద ఏదో బొంకుతున్నాడు. పార్టీ లెవెల్ వాళ్ళు వాళ్ళు వాళ్ళే వీగులాడుకొని పేదలని చేస్తున్నారు. ఏమంటుండంటేనే కేసీఆర్ 15 ఆగమాగం చేసింది కదా, కొంత టైం పడుతుంది మాకు, టైం ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి అంటున్నారు. అవునన్నా అన్నాడు కరెక్ట్, 3 నెలలు టైం అడిగింది, 3 నెలలు టైం అయిపోయింది కదా. మరి ఇప్పుడు గ్యాస్ కూడా 500 చేస్తున్నాడు, 1000 రూపాయలు తీసుకుంటాడు, అకౌంట్లలో పైసలే పడతలేవు. మరి అది ఎవరు కట్టించాలి? అదే 1000 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నాం మేము ఎప్పటికైనా. మరి 500 వేస్తున్నాడు, 500 ఇది వరకు పడలేవు, 15 రోజులు అయింది కూడా అమౌంట్ పడతలేదు 500. మళ్ళీ అది కూడా వేస్ట్ కదన్న. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి కదా, అప్పుడు ఎవరు కొట్టేసిన ఎమ్మెల్యే ఎలక్షన్? ఎమ్మెల్యే ఎలక్షన్లో మా ఇంతకుముందు ఈయన మహేశ్వర రెడ్డి గెలిచిండు, వాళ్ళ తండ్రి కూడా పరిపాలన చేయండు, ఆయనకే ఇచ్చినాం మేము. అప్పుడు కూడా భయం ఏముందన్న, ఊరు మనిషి ఆయన అంటే వేరే ఊరు ఆయన ఉన్నాడు ఇంకా రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ గెలిచింది కదా, ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఎందుకంటే ఇక అది చెప్పదు. ఇక డబ్బులు ఇచ్చి గెలిపిస్తావారు, ఒకరికి 100,000 ఇచ్చి గెలిపిస్తావారు, పైసలు ఇచ్చే గెలిపించారు, పైసలు ఇచ్చినాకనే ఆయన గెలిచారు, లేకుంటే గెలవకుండా కూడా. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కానీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కనిపిస్తాయి, ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటారు? ఈసారి బీజేపీ వస్తుంది అన్న, ఎట్లయినా కంపల్సరీ బీజేపీ వస్తుంది, బీజేపీకే ఇస్తాము. బీజేపీ ఎందుకే? మోడీ మంచిగానే చేస్తున్నారు పరపాలన, ఇప్పుడు సోనియా, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మేము మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము హామీలు ఇస్తాం అని మాట్లాడతారు, అది తప్పు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసారు, వాళ్ళు ఏమి సాధించారు చెప్పు? పేదలకు ఏమన్నా అనుకూలంగా ఇచ్చేసారా? ఎండకు ఎండుతున్నాం, వానకు తస్తున్నాం, 50% ఎండకు నాని, ఎండకు సచ్చేటోళ్ళే చండు, నీళ్ళపాటు కూసినట్టు చారాన్న భాగం ఉండరు వాళ్ళు. మాకు ఎండ పేదలకు ఏం సహకరిస్తారు చెప్పు? వాళ్ళు ఏం సహకరిస్తారు? నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీకి ఓటేస్తావా సెంట్రల్లో? అవునన్న, ఇప్పుడు ఆయన సౌకర్యం చేస్తుండు కదా, ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి ఆడిన కదన్న, ప్రధానమంత్రి ఇప్పుడు వీళ్ళైనా ఆయనే అడిగేది కదా. ఇప్పుడు కేసీఆర్ గెలిచినా ఆయనే అడిగేది, రేవంత్ రెడ్డి గెలిచినా ఆయన దగ్గరికి పోయి అడిగేది కదా. అట్లని ఇప్పుడు ఆయన చెప్పినట్లే నేను ఇవ్వాల్సి వస్తుంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అమౌంట్ తెచ్చా. ఇప్పుడు ఎవరెవరు పోటీలో తెలుసా? కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేశాన జ్ఞానేశ్వరు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నారు. ఫస్ట్ ఇప్పుడు ఆయన చెవెళ్ళు ఆయన నిలబడైనా నిలబడ్డాడు కదన్న, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు ఆయనే వస్తాడు, ఆయనకే గెలిపిస్తాం. మా మొత్తము అనుకూలంగా అందరం అనుకున్నాం కూడా ఆయననే గెలిపించాలని చెప్పి ఆయననే గెలిపిస్తామన్న. ఏమి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్పుడైనా ఏం చేసింది చెప్పు? ఇప్పుడు ఉన్నోళ్ళతోకెళ్ళే గుంజుకో, పేదలతోకెళ్ళే గుంజుకొని తింటా పోయినారు అన్నట్లు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వము పేదలతోకెళ్ళే తింటా పోయినారు, ఇక అది ఆంధ్ర కొట్టుకపోయా, తెలంగాణ కొట్టుకపోయా అని చెప్పి ఇక్కడ అంతా తీసుకుపోయి అక్కడనే పెట్టుకున్నారు. ఇక్కడ తెలంగాణకి ఏమున్నారు? ఏం సాయం చేయలేరు వాళ్ళు. అప్పుడు కూసినప్పుడు కూడా ఇంకా ఇక చంద్రబాబు వచ్చినప్పుడు కూడా ఇంత సాయం చేసిండు, మంచిగానే పేదలకు సహకరించాడు. అప్పుడు ఆటోలు తెచ్చుకున్నారు, ఆటోల మీద బతుకుతున్నారు కొంతమంది, అప్పుడు ఆటోలు కూడా లేకుండే ఆటోల మీద బతుకుతున్నారు. ఇక చంద్రబాబు అయినాక కేసీఆర్ వచ్చినాక కూడా ఆ రైతు బంద్ చేస్తుండు, కొన్ని పెన్షన్లు ఇచ్చిండు, అవి కూడా మంచిగానే చేసిండు ఆయన కూడా. మీరైతే బీజేపీకి ఇస్తారంతేనా? బీజేపీకి ఇస్తామన్నా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరే? రాజు. ముస్లిం అన్న? గడ్డం. కాదు కాదు, హిందూ. హిందూ స్టైలా? స్టైలే. ఓకే ఓకే. మనదే అన్న షాప్? మనదేనా? మనదే మనదే. ఎంత ఎంత నడుస్తాను రోజు? నడుస్తా 5000. 5000 నడుస్తుందా? తలా 1000 రూపాయలు వస్తాయి అయితే. తలా 1000 రూపాయలు? 1000 రూపాయలు వస్తాయి. అవునా? సమ్మర్ ఏమన్నా గిరాక్ తక్కువ ఎక్కువ? అట్లా తక్కువ ఇప్పుడు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడే కాస్త ఎక్కువ. అంతే. అవునా? సో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది కదా అన్న, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగానే ఉన్నది. బాగానే ఉందా? ఇప్పుడే కొత్తగా ముంగల ఏమన్నా మార్పు జరుగుతూ ఉంది. ఏమంటారు పబ్లిక్? చాలా మంది వస్తుంటారు కదా. అవును. ఏమన్నా మనం అడిగిన అడగకుండా ఆడుకు గెలిచిండు ఏం చేసిన అది అట్లా ఏమని అంటారా? ఏమంటలేదు. ఆరు గ్యారెంటీల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు. అవునవును, ఇబ్బంది పడుతుంది. అవునా? అవును. ఎన్ని ఎన్ని అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలలో? ఆరులో ఇప్పుడు ఎన్ని? 3 అయినాయేమో. ఒకటి బస్సు, ఒకటి ఇంకా ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నాను కదా, అది కాలేదు ఇంకా. ఇంకోటి 2500 మైళ్ళకి ఇస్తా అని చెప్పిండు. అది కాలేదు. రైతు బంధువు కొంతమందికి ఇచ్చిండు. కొంతమందికి ఇచ్చిండు, 2-4 ఎకరాలు ఉన్నంత వరకు ఇచ్చిండు. మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి ఓటేసినాం అన్న? ఏ పార్టీకి ఇచ్చిన? టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కి. కానీ ఒడగొట్టుకున్నట్టుగా? అవును, పోయింది. టీఆర్ఎస్ ఉంటుందా ఇంకా మొత్తం కథమైన? ఉంటుంది 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 పక్క. కానీ ఎవరు మిగులుతలేరు కానీ అందరు వెళ్ళిపోతున్నారు. ఉంటారు ఉంటారు, ఇంకా ముంగల్ ఉన్నది కదా ఇప్పుడు. ముంగల ఎంపీ అయిపోయినా గల
ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదన్న, కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి పార్టీ మారి అట్లకల్ టికెట్ తెచ్చుకుంటూ, ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారా? ఇప్పుడా కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. మీ మీ ఓటు ఎవరికి ఎంపీ ఎలక్షన్లో? బీజేపీకి. ఎందుకు బీజేపీకి? ఎందుకంటే ఎంపీ వరకు బీజేపీకి. మీరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా? ఏం లేదు. మరి ఏంటన్నా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఓటు వేయడం ఏంది? ఇప్పుడు ఆ ఎంపీ కదా, ఎంపీ వరకు అక్కడ నరేంద్ర మోడీని చూసి ఇస్తాం అంతే. మరి ఇక్కడ మీ పార్టీ అభ్యర్థిని మోసం చేసినట్టుగా మరి మీరు ఎంపీ వరకు చెప్తున్నా, ఎంపీ వరకు మన నరేంద్ర మోడీ ఉన్నంతే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి కూడా నిలబడ్డాడు కదా టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇప్పుడు ఈయన కాకుండా అటు ఓటేస్తారా? అప్పుడు చేస్తాం, చూస్తాం. అప్పటి వరకు చూస్తారు, సపోర్ట్ చేస్తారు, ఆయన వెనకాల తిరుగుతారు, ఓటు కావద్దు అన్నట్టు. అంతే అప్పటి వరకు ఏది ఉంటే అది అనికేస్తాం. తెలుసా కాసాని జ్ఞానేశ్వర్ మీకు? తెలుసు. తెలుసా ఈయన రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారాడు? ఏమో తెలియదు మీకు. వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళ మీ ఇద్దరు? బీఆర్ఎస్. అంతా బీఆర్ఎస్. ఓటు బీజేపీకా? అవునా? తిరిగేది బీఆర్ఎస్, ఓటు బీజేపీకా? చెప్పనా? చెప్పనా? మోడీ కోసం అన్న మనం. మోడీ కోసం ఓటు బీజేపీ.